ప్రముఖ వైద్యులు, శ్రీకృష్ణ సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ ఎండి ఫిజిషియన్ గారితో ఫేస్ టు ఫేస్. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాలకు రావాలనుకునేది ఇవాళది కాదు అది. నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడే నేను ఒక క్లాస్ రిప్రజెంటేటివ్ని, వరంగల్ ఎంబీబీఎస్ చేసేటప్పుడే హౌస్ సర్జెన్సీ ప్రెసిడెంట్ని, నేను ఎండి చేసేటప్పుడే ఉస్మానియా చేసేటప్పుడు అప్పుడు రాజకీయాలు రావాలని అప్పటి నుంచే ఉన్నది, కానీ రాత్రి రాత్రి జరగటం ఏం లేదు. అలాగే నా మ్యారేజ్ నేపథ్యం కూడా మాది ఒక కమ్యూనిస్ట్ కుటుంబం, మా వైఫ్ తరపు గాయత్రి కూడా వాళ్ళది కమ్యూనిస్ట్ కుటుంబం. వాళ్ళన్న ఒక రెండుసార్లు ఎంపీపీ, నోముల నరసింహ రెండుసార్లు ఎంపీపీ, రెండుసార్లు మూడుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ కూడా కాంటాక్ట్ చేసిండు కాబట్టి మాది అన్నవైతిగా వస్తున్నది. అలాగే మా వైఫ్ గాయత్రి కూడా 2005 తెలుగుదేశం నుంచి సూర్యాపేట కౌన్సిలర్ గెలిచింది. కాబట్టి నేను ఏదో కొత్తగా డాక్టర్గా వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటే రాజకీయాలు ఏం చేయలేదు. సూర్యాపేటకు రాకముందు కూడా మాది రాజకీయ నేపథ్యం కాబట్టి అప్పటి నుంచి కంటిన్యూగా నడుస్తూనే ఉన్నది. శ్రీకృష్ణ సేవా సమితి ట్రస్ట్ ద్వారా మీరు ప్రజలకి ఏ విధమైన సేవ చేయాలనుకున్నారు? శ్రీకృష్ణ సేవా సమితి ట్రస్ట్ అనేది సూర్యాపేట జిల్లాలో ఉన్న పేద యాదవ కుటుంబంలోని పిల్లలకు విద్యాపరంగా సాయం చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాం. ఓన్లీ ఒక విచిత్రకరమైన విషయం ఏమిటంటే, ఒక 20 కింద స్టార్ట్ చేద్దామనుకుంటే మొత్తం సూర్యాపేట తిరిగినా కానీ మాకు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ, జాబ్ చేసే యాదవులు కానీ, ఒక ఫైనాన్షియల్గా ఉన్న యాదవులు కానీ కనపడలేదు. అవాళ కనీసం మేము డొనేషన్ అడిగితే ఒక 10,000 కూడా మొత్తం దొరకలే. కానీ ఈరోజు సూర్యాపేటలో ఒక 2 మేము ఒక కమిటీ ఫామ్ చేసి ఒక 2 ఒక నేను హాస్పిటల్లో ఉండి మీ అందరం ఫోన్ చేసినా సరే ఇవాళ 2 మేము ఒక 60 లక్షల రూపాయలు వసూలు చేసినాం. 60 లక్షల రూపాయలు వసూలు చేసి బ్యాంకులో డిపాజిట్ చేసినాం. దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం యాదవ కుటుంబంలోని పేద విద్యార్థులకు విద్యాపరంగా సాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఖచ్చితంగా మేము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, మెడికల్ స్టూడెంట్స్ కానీ, ఇంకా ఏ పిల్లలు ఏమైనా గ్రూప్ వన్ కోచింగ్ పెట్టేవాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా సాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నది. ఇది ఆల్రెడీ ఇప్పుడు డిపాజిట్ చేసింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మాకు స్టార్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు సూర్యాపేట జిల్లా ఒక్కటి తీసుకున్నాం. దాని సక్సెస్ఫుల్ అయితే ఖచ్చితంగా మేము ఇంకా కూడా వేరే జిల్లాలకు కూడా స్ప్రెడ్ చేస్తాం. సార్, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీరు బీసీలకు సపోర్ట్ చేస్తారా, రెడ్లకు సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు సరే బీసీలైనా ఇప్పుడు రెడ్లైనా ఖచ్చితంగా నేను ఒక పార్టీలో ఉన్నా కాబట్టి ఈ పార్టీలో ఎవరన్నా బీసీకి ఖచ్చితంగా చేస్తాను నేను. కానీ ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలో ఉన్న బీసీకి సపోర్ట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమే. కానీ బీసీగా నేను ఫైట్ చేసేది ఏంటంటే, ఇవాళ అన్ని పార్టీలలో బీసీలకు 50% రిజర్వేషన్ సీట్స్, ఎమ్మెల్యే సీట్స్ ఇవ్వాలి, ఎంపీ సీట్స్ ఇవ్వాలి, ఇంకా చెప్పాలంటే పార్లమెంటులో ఈ బిల్లు పెట్టాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ కూడా ఇవాళ ఏ పార్టీ కూడా బీసీలకు సమన్యాయం చేయలేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఎమ్మెల్యేలు ఇచ్చిందంటే 22 ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఇవాళ మేము ప్రతి ఎంపీకి 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్తున్నాం. చూద్దాం ఎంతవరకు వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇదివరకు తెలంగాణలో అదొక రెడ్ల పార్టీ అన్నది. మళ్ళీ రెడ్ల పార్టీగానే మిగులుతుందా, లేకపోతే బీసీలకు ఏమైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తీసుకున్నట్టు మేము ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 2 ఎంపీ ఎమ్మెల్యేలు ఇస్తామని ఇచ్చింది, వాగ్దానం చేసింది కదా. సరే ఆ డిక్లరేషన్ చేసి ఆ డిక్లరేషన్ ప్రకారం ఇస్తుందో వేచి చూద్దాం. ఖచ్చితంగా పోరాటం అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీలైనా బీసీలకు ఇవ్వాల్సిందే, టీఆర్ఎస్ పార్టీలైనా బీసీకి ఇవ్వాల్సిందే. ఈ వాదంలో ఏ పార్టీలో ఉన్నా బీసీల కోసం అయితే మేము ఖచ్చితంగా పోరాడతాం. సార్, మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి గారు మీకు ఏమన్నా పదవులు ఇస్తారని ఆమె ఇచ్చారా? బీఆర్ఎస్ పార్టీలో మంత్రి గారు రా డాక్టర్ సాబ్ కలిసి చేసుకుందాని ఉండవండి. కానీ నేను మీకేమైనా కావాలని అడిగిండు అంటే నాకు ఏది వద్దు భయ్, ఫస్ట్ నేను గెలిపించే దాంట్లో నేను ఒక పాత్ర నా పాత్ర పోషిస్తాను. 100%గా ఒక పార్టీకి కట్టుబడి ఒక నియమ నిబంధనలతోటి పనిచేసేటోడిని, నిన్ను గెలిపించే దాంట్లో ఒక పాత్ర ఉంటానని చెప్పాను. కానీ ఏనాడు కూడా అడగనైతే అడిగిండు, నీకేమైనా కావాలని అడిగాను. ఒకవేళ నేను నాకు కావాలి పోయి అడిగింది అనుకో, అది చూసేందుకు బాగుండదు. ఒక ఇవ్వాలనుకున్నాడు ప్రామిస్ చేసిన, ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇస్తారు, ఇవ్వద్దు అనుకున్నాడు ప్రామిస్ చేసినా కూడా ఇవ్వలేరు. ఇవ్వాలనుకుంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు. కాబట్టి నాకు ఆ నమ్మకంతో నేను మంత్రిని నేను ఏమీ నాకు కావాలని అవసరం లేదు, నేను గెలిపించుకోవడం బాధ్యత నాకు చెప్పిన అంతవరకే. కానీ నాకు ఏమీ నేను అడగలేదు, ఆయన ప్రామిస్ చేయలేదు. మామూలుగా ఒక నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు 2 పోటీ చేయొచ్చు,
కానీ ఒక ఓటర్ మాత్రం ఒకటే చోట పోటు చేయాలి. ఒక విద్యావేత్తగా, ఒక ప్రముఖ వైద్యులుగా దీనిపై మీరేమంటారు? ఇప్పుడు అవంటే చాలా ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుని ఎవరు పోటీ చేసేదైనా ఒకలే ఒకటే ప్లేస్ ఉండాలి. రెండో ఛాన్స్ అనేది వాళ్ళకి ఇవ్వనివ్వదు. ఓటు అనేది కూడా ఒకటి దగ్గర ప్లేస్ ఒకటే దగ్గర ఉండాలి, ఇది ఉండాలి. అలాగే ఎక్కడైనా సరే ఇవాళ ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీలో పార్లమెంటులో వీళ్ళ కోసం ప్రజాప్రతినిధుల కోసం జీతాలు పెంచుకోవటం, ఇవన్నీ అలవెన్సులు తీసుకోవటం అనేది చాలా తప్పది. కరెక్ట్, నిజంగా చెప్పాలంటే ఒక వీళ్ళని ప్రజాసేవకులకు చూడాలి తప్పే వీళ్ళు వీళ్ళే జీతాలు పెంచుకుంటారు, వీళ్ళ అలవెన్సులు వీళ్ళే డిసైడ్ చేసుకుంటారు. మళ్ళీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే రెండు సార్లు పోటీ చేయటం, ఓటర్కి మాత్రం ఒకే వీటి ఉండాలి. ఇది 100% తప్పు. ఏ ఎవరైనా సరే ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా ఒక్క దగ్గర పోటీ చేసే విధంగానే చట్టం తయారు చేయాలి. అదేవిధంగా ఒక జైల్లో ఉన్న వ్యక్తి పోటీ చేయొచ్చు, కానీ ఒక జైల్లో ఉన్న ఖైదీ మాత్రం ఓటే సాకులే సార్, దీనిపై మీరేమంటారు? తప్పే, అది తప్పే. ఆయనకు పోటీ చేసే రైట్ ఉన్నప్పుడు ఓటు వేసే రైట్ ఉండాలి. ఈ దేశంలో ప్రతి వాళ్ళు ఓటేసే హక్కు ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఎక్కడి నుంచైనా ఓటేయాలి. ఓన్లీ పోల్ బ్యాలెట్, ఓన్లీ ఇంటర్ నుంచి ఇంట్లో కాదు, పోస్టల్ బ్యాలెట్ ఇవాళ ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు వృద్ధులకు ప్రవేశపెడుతుంది ఇంట్లో నుంచి. కానీ రానున్న రోజుల్లో వాళ్ళకి రైట్ ఉండాలి, ఇంట్లో నుంచే ఓటింగ్ చేసే రైట్ కూడా ఉండాలి. ఆన్లైన్ ఓటింగ్ ఉండాలి, అది కూడా వచ్చేస్తే వెరీ క్లియర్గా బాగుంటుంది. వాళ్ళకి రైట్ ఉండాలి, ఇంట్లో నుంచే ఓటింగ్ చేసే రైట్ కూడా ఉండాలి. ఆన్లైన్ ఓటింగ్ ఉండాలి, అది కూడా వచ్చేస్తే వెరీ క్లియర్గా బాగుంటుంది. ఇంకా ఈ ముచ్చే చెప్పాలంటే అవి వస్తే కొంచెం డబ్బులు పంచేది ఇవన్నీ కూడా తగ్గిపోతాయని చూడలేదు. ఎందుకంటే ఇప్పుడున్న పాలిటిక్స్లో డబ్బే ప్రభావం ఉన్నది, ఖచ్చితంగా డబ్బు ప్రభావం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో మీరు ఓటింగ్ ఎక్కడి నుంచి వేసేటట్టు ఉండాలి. అవసరం ఉంటే ఒక ఇప్పుడు ఒక ఇంకో 4-5 రోజులు ఓటింగ్ జరిగేటట్టు కూడా ఉండాలి. ఎక్కడ భయపడితే అక్కడ బ్యాలెట్ బాక్సులు పెట్టేసేయాలి. వాళ్ళ ఇష్టం పోస్టల్ వేసుకోవచ్చు, లేకపోతే ఈ బ్యాలెట్ వేసుకోవటం ఆ సీ అట్లా ఉండాలి. అది ఖచ్చితంగా రానున్న రోజు ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సార్. కీప్ వాచింగ్ యోయో టీవీ అండ్ సబ్స్క్రైబ్.